కాబట్టి అమ్మ తప్పకుండా ఇస్తది కాబట్టి సభకు నమస్కారం గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటి రామారావు గారికి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు కంపా గోవర్ధన్ గారికి విప్ గారికి అదే ఇంకొక గవర్నమెంట్ ఇంకో మంత్రి గారు గౌరవ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారికి గవర్నమెంట్ విప్ గారికి గౌరవ ఎంపీ గారు బీబీ పాటిల్ గారికి గౌరవ శాసనసభ్యులు వేదిక మీద ఉన్న వారందరికీ గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ ప్రజాప్రతినిధులకి వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు అందరికీ వారితో పాటు సుభాష్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి వేదిక ముందు ఉన్న గౌరవ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఆ రోజు ఫౌండేషన్ ఇస్తున్న రోజు మామూలుగా బిల్డింగ్ కట్టేస్తారులే అనుకున్నాను కానీ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత నిజంగానే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు డబ్బులకు లెక్క చేయకుండా ఈరోజు ఇంత మంచి బిల్డింగ్ని కట్టించిన సుభాష్ రెడ్డి గారికి వాళ్ళ వైఫ్కి రజని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రభుత్వం తరఫున అంటే ఈ బిల్డింగ్ కట్టడానికి స్ఫూర్తి ఎవరనేది సుభాష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని కూడా అభినందించాలి ఒకసారి ఎందుకంటే ఖచ్చితంగా ఈ పొద్దు రేపున్న పిల్లలందరూ మాకేం కొనుక్కుందామా ఎంత కాస్ట్లీ ఏం కొందామా ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు తప్పిస్తే వాళ్ళ పేరెంట్స్ని పుట్టిన ఊరికి చదువుకున్న స్కూల్కి ఈ విధంగా చేస్తే బాగుంటుందని శ్రీమంతుడుగా చేస్తూ పంపించిన వాళ్ళ అబ్బాయిని కూడా అభినందిస్తూ జనరల్గా పిల్లల మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన సుభాష్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే కళ గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సందర్భించి ఇప్పటికే ఈ సందర్భంగా కూడా చాలాసార్లు మాట్లాడుతూ క్యాబినెట్లో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చేయాలనే డిస్కషన్ ఎప్పుడు చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం రాగానే మొదటగా గురుకులాలు అనేది ఏర్పాటు చేసి కేజీ టు పీజీ ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగన్నారో దానికి శ్రీకారం చుడుతూ దాదాపుగా 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చాలామంది కూడా వాళ్ళు చదువుతున్న పాఠశాలని దత్తత తీసుకోవాలనే ఆలోచనతో ముందుకొస్తున్న సందర్భంలో మన సునీత మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంచి స్కూల్ కట్టి ఉన్నారు అక్కడ ఇలాగే కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు మరి ఎక్కడ తిరిగి చూడకుండా ఇక్కడ కూడా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఈ స్కూల్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఒక సంకల్ప దీక్షతో ముందుకొచ్చిన సుభాష్ రెడ్డి గారిని ఆ విధంగా ఇంప్లిమెంట్కి సహకరించిన స్థానిక శాసనసభ్యులు గోవర్ధన్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు మంత్రి గారు ఒకటే అంటా ఉన్నారు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఇంత మంచి బిల్డింగ్ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు ఆపేస్తే ఏం బాగుంటుంది అని అసలు గోవర్ధన్ గారికి హింట్ ఇచ్చిందే మా మంత్రి గారు కాలేజ్ అడగమని అసలు మర్చిపోయిన గోవర్ధన్ గారు ఇంత మంచి బిల్డింగ్ కట్టిన తర్వాత నువ్వు ఎట్లా కాలేజ్ అడగకుండా వదిలేస్తావని హింట్ ఇచ్చున్నారు 100% గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ కాలేజ్ తప్పకుండా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత నాది మంత్రి గారిది ప్రశాంత్ రెడ్డి గారిది కూడా తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ ఇక్కడ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ కూడా మీకోసం ఇటు ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు శ్రమను గుర్తుపెట్టుకొని మంచి స్ట్రెంగ్త్ ఉంది 650 అంటే చాలా మంచి స్ట్రెంగ్త్ ఈ సంవత్సరం అయితే ప్రభుత్వ పాఠశాల అన్ని పాఠశాల కూడా స్ట్రెంగ్త్ కూడా పెరగడం జరిగింది దానికి కారణం ఏంటంటే మొన్న కరోనా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మామూలుగా డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే ప్రభుత్వ పాఠశాలకు ఎట్లా అందించగలుగుతామని అందరు ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది దూరదర్శన్ ద్వారా అందించవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి దేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా ఆలోచించిన సందర్భంలో మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరూ కూడా డిజిటల్ క్లాసెస్ ద్వారా విద్యను అందించిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అడుగులు వేశాం కాబట్టి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా గురుకులాలు ఉన్నాయని స్టూడెంట్స్ అంతా కూడా గురుకులాల వైపు దారి మళ్ళీ ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లలో ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్న సందర్భంలో ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా డిజిటల్ క్లాసెస్ రన్ చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం స్ట్రెంగ్త్ కూడా గణనీయంగా పెరగడం జరిగింది ఆ నమ్మకం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో చదివిన ప్రతి తెలంగాణ బిడ్డ ప్రపంచంలో పోటీపడేటట్టు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఉంది ఆ దిశగా అడుగులు వేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు
సుభాష్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా అంతో ఇంతో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వారి వారి గ్రామాలలోనో లేదా వారి వారు చదువుకున్న స్కూల్లో దత్తత తీసుకొని అందరూ కూడా విద్యాభివృద్ధికి తోడ్పాటు పడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరొక్కసారి సుభాష్ రెడ్డి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇంటర్మీడియట్ కాబోతుంది మన బీబీపేట్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అని అమ్మగారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను